తమ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ టాక్ రావడం పట్ల మాటరాని మౌనమిది చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ చిత్ర యూనిట్ విశాఖ నగరంలో ప్రేక్షకులతో కలిసి చిత్ర యూనిట్ సినిమాను చూసి సందడి చేసింది. మాటరాని మౌనమిది తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో తాము పడిన కష్టమంతా మర్చిపోయామని పేర్కొన్నారు. కామెడీతో పాటు థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్లో చూపించిన సరికొత్త లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అన్నారు. సంగీతంతో పాటు చిత్రంలోని పాటలు ప్రేక్షకుల మనసును దోచుకుంటున్నాయని తెలిపారు. విశాఖ, అరకు, విజయనగరం ప్రాంతాల్లో గల అద్భుతమైన లొకేషన్లో చిత్రీకరించిన తమ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విజయపథంలో దూసుకుపోతుందని చెప్పారు. రివ్యూస్ చూస్తా, జెన్యున్ రివ్యూస్ అన్నీనా? చాలా మంది థియేటర్కి రావడం జరిగింది, సినిమా వీక్షించడం జరిగింది. అసలు మేము ఏదనుకున్నాం అదే ప్రేక్షకులు కూడా ఆడియన్స్ కూడా మేము అనుకుంటే బయటకు చెప్పారు. అంటే మేము చెప్తే మా సినిమా కోసం మేము ఏదో చెప్పినట్టు ఉంటుంది, కానీ వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిహైండ్. బట్ అందరూ జెన్యున్ రివ్యూస్ ఇచ్చారండి. అసలు ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి సెకండ్ హాఫ్ ఎంట్రీ అంటే క్లైమాక్స్ దాకా అసలు నాన్ స్టాప్ దే విల్ అప్లై ఫెవికాల్ టు ద సీట్స్ అండ్ సిట్ ఆన్ ద సీట్స్ అనమాట. బట్ చాలా బాగా వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ మా డైరెక్టర్ గారు కంటెంట్ కానీ ఎలా చూపించాలని కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అదే మీరు కూడా చూసారు, అందరూ అదే చెప్పారు రివ్యూస్ కూడా, కొత్తగా చెప్పట్లేదు. సో ఐ హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ సపోర్ట్ దిస్ మూవీ. ఓవరాల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. థియేటర్కి వచ్చిన ఏ ప్రేక్షకుడు కూడా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళట్లేదు, అందరూ చాలా మంచిగా చెప్తున్నారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చిన సాంగ్ కానీ, కెమెరామ్యాన్ మా కెమెరామ్యాన్ పనితనం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయండి. సో సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అవుతుందండి. నా పేరు ఆశిక్ అలీ. నేను ఈ మూవీలో యాజ్ అ సింగర్గా సెకండ్ సాంగ్ నేనే పాడాను ఈరోజు. ఏదో యాజ్ అ టెక్నికల్ వర్షన్ కూడా నేను వర్క్ చేశాను టెక్నికల్ సైడ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆశీర్వాద్ సార్కి, ఆయన మా గురువు గారు, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి కూడా వర్క్ చేశారు, సుక్కు గారికి, వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్. నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ. ఈ మూవీలో నేను పాడిన పాట ఈరోజు ఏదో చాలా బాగుంటుంది. మూవీ కూడా చాలా బాగుంది, థియేటర్స్కి వచ్చి చూడండి. చాలా మీరు డెఫినెట్గా నచ్చకపోతే అప్పుడు చెప్పండి, డెఫినెట్గా సెకండ్ హాఫ్ మరియు సీట్స్కి కనెక్ట్ అయిపోతారు. సీట్స్లో నేను కదలవరు, కదలకుండా మీరు ఉంటారు. ఈ రోజేదో కొత్తగా ఉంది, ప్రేమో ఏమో మొదలయ్యింది. ఏ మాయ చేసావో, ఏ మంత్రం వేసావో, ఏ మాయ చేసావో, ఏ మంత్రం వేసావో, గాల్లో తేలుతున్నా నేనిలా. మా బాబు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ. గాల్లో తేలుతున్నా నేనిలా. మా బాబు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవీ అంతా చూశాడు. డైరెక్షన్ చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ కంపల్సరీగా చూడాలి, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు ఈ మూవీ. సెకండ్ హాఫ్ లో ఎగసైన మనసే సాంగ్ చాలా బాగుంది, ప్లస్ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ప్లస్ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే నమస్తే అండి, నా పేరు కాశీరాజు. ఈ సినిమా క్యారెక్టర్ కామరాజ్ కని చేశానండి. ఈ సినిమా అయితే మాత్రం కామెడీ ఒక రేంజ్లో ఉంటుంది యాక్చువల్గా అయితే. సెకండ్ హాఫ్ అయితే అదిరిపోతుంది. సినిమా రివ్యూకి వచ్చేసరికి అయితే మిగతా మాటరాని మౌన మీద ఆ టైటిల్లోనే ఉంది యాక్చువల్గా అయితే. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ పాయింట్ ఉందని. సినిమా ఓటీటీలో కన్నా థియేటర్కి వచ్చి చూస్తే దాని పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదండి. ఓన్లీ ఆంధ్ర వైజాగ్ కాదు, నాకు తెలిసి హైదరాబాద్, తెలంగాణ ప్రతి చోట నుంచి సేమ్ రిలీజ్ అండ్ ప్రతి అందరూ చూడొచ్చండి మూవీ. చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఎవరైనా ఏది అందరూ చూడొచ్చు. మూవీ చాలా బాగా నచ్చింది, యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. లవ్ స్టోరీ ప్లస్ అందరూ వాచ్ చేసే మూవీ. సాంగ్ స్టార్టింగ్ సాంగ్ ఉంటుందండి, అద్దరిపోద్ది సాంగ్. సాంగ్స్ మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతుంది మూవీ. చాలా బాగా నచ్చింది, అందరూ వాచ్ చేయొచ్చు మూవీ. అయితే పక్కా మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మియా మాలికోవా, ఈవిడేమో పూరి పాలకోవా, హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. స్టార్టింగ్ 5 మినిట్స్ కొద్దిగా ఏటో అంటున్నాం, కానీ తర్వాత ఇంటర్వెల్ ముందు నుంచి క్లైమాక్స్ వరకు నాన్ స్టాప్. ఒక లవ్ స్టోరీ కానీ సెంటిమెంట్ ఎడిసన్, లాస్ట్ లవ్ సీన్ ఒకటి ఉంటుంది, ఇగోండి కంట్లో నీరు,
చాలా బాగా చేసి నెక్స్ట్ ఈ హర్రర్ మూవీ కూడా ఇప్పుడు వచ్చి కొత్తగా ఉందన్నమాట కొత్తగా ఆ కామెడీ అబ్బాయి అక్కడ ఉన్నారు పిండి చేస్తాం బత్తే అక్కడ ఉన్నారు బత్తే పని గట్టి పిండారు తెల్లారి ఏంటి రాత్రి రెండు పెగ్గలు బాగా చెప్పారు అతను